మీకు కిందికి జారినట్టుగా అనిపించి ఏదైనా తిన్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ సెన్సిటివ్గా లైక్ జివ్వుమని లాగినట్లు అనిపిస్తుందా? అయితే అలా ఎందుకు జరుగుతుంది, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ కిరణ్ మయి, చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బీఆర్ డెంటల్. జనరల్గా ఇలా చిగుళ్ళు అనేవి కిందికి జారిపోయేదాన్ని మనం జింజావెల్ రెసెషన్ అని అంటాం అన్నమాట. అయితే ఈ రెసెషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫాల్టీ బ్రషింగ్ అనమాట. అంటే సరిగ్గా మంచి టెక్నిక్లో బ్రష్ చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మన పంటి చుట్టూ టార్టర్ అంటారు కదా, అది ఉండిపోవడం వల్ల చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళు అనేవి కిందికి జారిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, కొంతమందిలో టొబాకో చూయింగ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇలా పిన్స్ ఉంటాయి, పిన్స్ పెట్టి నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది, నెయిల్ బైటింగ్ అలవాటు ఉంటుంది. కొంతమంది పిల్లలు పెన్సిల్స్ నోట్లో ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఆ పిన్స్ వల్ల పెన్సిల్ నోట్లో పెట్టుకోవడం వల్ల ట్రామా జరిగి అక్కడ చిగుళ్ళు అనేవి కిందకి జారిపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అనమాట. అంటే మన ఫ్రీనమ్ అనేది ఎక్కడ అటాచ్ అయి ఉండాలో ఆ లెవెల్ కన్నా కొంచెం పైకి అటాచ్ అయి ఉన్నప్పుడు దాని మీద మన గమ్స్ మీద అంటే చిగుళ్ళ మీద అబ్నార్మల్ ఫోర్స్ పడుతుందన్నమాట. ఆ పుల్ వల్ల కూడా మనకి చిగుళ్ళు అనేవి కిందికి జారిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే మాల్ అక్లూషన్, అంటే సరిగ్గా అలైన్ అవ్వకపోవడం వల్ల వస్తుందన్నమాట. అంటే క్రౌడింగ్ ఉన్నా, అంటే పళ్ళు వంకర టింకరగా ముందుకు వెనక్కి అరేంజ్ అయి ఉన్నా, లేదు పంటి మధ్యలో ఎక్కువ స్పేసింగ్స్ ఉన్నా, లేదు కొంతమందిలో ఒక రెండు మూడు పళ్ళు ఎక్కువ బక్కల్ సైడ్కి ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. అలా బక్కల్ సైడ్కి ప్లేస్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం బ్రష్ చేసినప్పుడు కానీ ఎక్కువ ఫోర్స్ దాని మీద పడి అక్కడ గమ్ అనేది కిందికి జారిపోవడము లేదా అరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా కిందికి జారిపోవడం వల్ల ఏంటి ఇబ్బంది అంటే, మనకి ఫస్ట్ మన ఈస్థెటిక్స్ అంటే చూడటానికి బాగుండదన్నమాట. పన్ను కనిపించాల్సిన దానికన్నా ఎక్కువ లెంత్లో కనపడుతుందన్నమాట. అంటే పన్ను ఏదో లెంత్ పొడవుగా అయిపోయింది, మనం నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ చూడడానికి సరిగ్గా అనిపించదు. సెకండ్ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ, అంటే ఏదైనా తిన్నా తాగినా జివ్వుమని లాగడం అనే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటి అంటే రూట్ కేరీస్, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వేరు భాగం అనేది ఎక్స్పోజ్ అయింది అని, దానికి డీకే అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే చిగురు కిందికి జారిపోవడం వల్ల టూత్కున్న సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. సపోర్ట్ తగ్గిపోతే ఏమవుతుంది, మొబిలిటీ స్టార్ట్ అవుతుంది తీటికి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల. అయితే వీటిని ట్రీట్ చేసుకోవాలి. మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ కాజ్ చూడాలన్నమాట. అంటే దేనివల్ల ఇది జరిగింది అనేది ఆ కాజ్ చూసి, కాజ్ని అంటే ఆ రీజన్ని మనం తీసేసామంటే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం వంకర టింకర్గా ఉన్న పళ్ళ వల్ల వస్తుంది అని చెప్పుకున్నాము, స్పేసింగ్స్ వల్ల వస్తుంది అని చెప్పుకున్నాము. సో వాటికి ఏం చేయాలి, ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు మనం ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ పళ్ళని అనేది సరిగ్గా అలైన్ చేసుకోవాలన్నమాట. సెకండ్ థింగ్ హ్యాబిట్స్ చెప్పుకున్నాము, అంటే టొబాకో చూయింగ్ హ్యాబిట్స్ కానీ నెయిల్ బైటింగ్ హ్యాబిట్స్ అని చెప్పుకున్నాము. అయితే ఇంకా క్యాలిక్యులస్ ఉండడం వల్ల అని చెప్పుకున్నాము. సో స్కేలింగ్ చేయించుకొని నోటిని అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే బ్రషింగ్. సో బ్రషింగ్ అనేది కరెక్ట్ మెథడ్లో చేసామంటే మనకి ఈ కాజెస్ అనేవి పోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సర్జికల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే, లైక్ మనకి ఎక్కడైతే చిగురు కిందికి జారిందో ఆ పన్నుకి అటు ఇటు చిన్న ఇన్సిషన్స్ ఇచ్చేసి కొంచెం అక్కడ టిష్యూ అనేది ఫ్రీ చేసుకొని పైకి కొంచెం లాగి పెట్టి సూచర్ ఇస్తారనమాట. దీన్ని కరోనరీ అడ్వాన్స్ ఫ్లాప్ అంటారనమాట. లేదు మనకి టిష్యూ చాలా తక్కువ ఉంది అక్కడ అన్నప్పుడు మనకి అంగిట్లో నుంచి కొద్దిగా టిష్యూగా తీసుకొని అక్కడ పెట్టి ఎక్కడైతే మనకి చిగురు లేదో అక్కడ పెట్టి సూచర్ చేస్తారనమాట. ఈ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ కండిషన్ చూసి
సో సూటబుల్ ఆప్షన్ మీకు సజెస్ట్ చేస్తారనమాట. ఇంకా నాన్ సర్జికల్ ఆప్షన్స్కి వస్తే మీకు ఆ రెసెషన్ అనేది కొంచెంగా ఉన్నప్పుడు లైక్ పింక్ కాంపోజిట్తో దాన్ని కవర్ చేయొచ్చు, లేదు అంటే రిమూవబుల్ జింజైవల్ వెనియర్స్ అని దొరుకుతాయి అన్నమాట, వాటినైనా పెట్టుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటి లాభము అంటే మనకి ఏస్థెటిక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే చూడటానికి అపియరెన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇంకా సెన్సిటివిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నమస్తే.